హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ గుడ్ విషెస్. మనము పూర్ణాలు చేసుకుందాం ఈరోజు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసం చాలా కష్టం అనుకునేసి చాలామంది చేయటం కూడా మానేస్తూ ఉంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఇలాగ చెయ్యండి, మీరే చెప్తారు ఎంత బాగా వచ్చిందో అని. ఓకేనా? అందుకోసం మనము కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుని ఇలాగ తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఇలాగ నానబెట్టుకోవాలన్నమాట ముందర. తర్వాత ప్రాసెస్ మనము తర్వాత చూద్దాం. ఇది నాని తర్వాత ఇది చూడండి, 30 మినిట్స్ నేను ఇలాగ వాటర్లో నానబెట్టాను. వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే నేను పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తోటేనో 2 గ్లాసెస్ వరకు కూడాను వాటర్ పోస్తున్నాను అన్నమాట. ఇలా పోసేసి, ఎక్కువ పోయక్కర్లేదు, ఇలా పోసేసి ఈ ప్యాన్లోనూ మూత పెట్టేసి కుక్ చేసేద్దాము. ఇది తీసి చూద్దాము. చూసారా, 2 గ్లాసెస్ మాత్రమే పోసాను, మెత్తగా అయిపోయింది. దీన్ని మగ మ్యాష్ చేసేసుకుందాం. ఇలాగ మ్యాష్ చేసేసుకున్నాం అన్నమాట. ఏమీ మిక్సీలో ఏమీ వేయక్కర్లేదు, కావాలంటే మీకు వేసుకోండి మిక్సీలోను. ఇప్పుడు రిమైనింగ్ దీన్ని తీసేసి వేరే ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వరకు కూడాను మనము బెల్లం వేసుకుందాము. ఇంకొక 1/2 గ్లాస్ కూడా వేస్తున్నాను. దీని అంతటి నేను కొద్దిగా వాటర్ వేద్దాము, ఎక్కువ వాటర్ వేయద్దు. జస్ట్ కొద్దిగా నేను దీన్ని మెల్ట్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులోను ఇలాగ యాలకులు పొడి వేసుకుందాము. ఆ తర్వాత ఇలాగ నెయ్యి వేసుకుందాము. దీన్ని కలుపుతాము. ఇలాగ ఇదేమీ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ ఇలాగ మెల్ట్ అయితే చాలన్నమాట. ఇది మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము ముందుగానే కుక్ చేసి పెట్టినట్టు ఈ శనగపప్పు మిశ్రమం ఇందులో కలుపుదాము. ఇది గట్టి పడింది అనుకోండి, చల్లారిన తర్వాత ఇది బాగా దగ్గర పడుతుంది అన్నమాట. ఇలా అన్నప్పుడే మనము దీన్ని ఆపేద్దాము. ఇది గట్టి పడుతుంది అన్నమాట, చల్లారితేను తీసేద్దాం మనం, ఆపేద్దాం గ్యాస్. చల్లారిన తర్వాత దీన్ని వండలు చేసేసుకుందాం. ఇది చూసారా, రెడీ అయిపోయింది. ఇది చల్లగా కూడా అయిపోయింది అన్నమాట. మనం ఇప్పుడు కొద్దిగా చేతికి ఇలాగ నెయ్యి తీసుకొని, నెయ్యి అప్లై చేసుకొని వీటిని ఇలాగ చిన్న చిన్న బాల్స్ కింద మనము రౌండ్గా చేసుకున్నాం. ఆ ప్రాసెస్ ఇలా అన్నిటినీ కూడాను రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలా. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాము, ఆయిల్ కూడాను వేడెక్కింది. ఇప్పుడు ఇది దోశ బ్యాటర్ అన్నమాట. 1 గ్లాసు మినప్పిండికి 2 మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందంటే దోశ బ్యాటర్. ఇది దీంట్లోనూ ఇలాగ డిప్ చేసేద్దాము. ఇవాళ ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, వేడెక్కింది. ఈ బాల్స్ని 1 1 ఇందులోను
పచ్చిమిర్చి వేసినవి వేగిపోయినవి. ఒకసారి చెక్ చేద్దాం. ఇవి ఫ్రై అయిపోయి తీసేద్దాము. ఓకేనా? మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఇంకా ఉన్నాయి చేయవలసినవి చేయాలి. ఇవన్నీ చేసరికి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకనేసి మీరు కూడాను ఇలాగే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఉండను మరి నేను మరి ఇంట్రెస్టింగ్ రెసిపీతో డెలిషియస్ రెసిపీతోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.